శారదా పీఠాన్ని స్థాపించాలనే సంకల్పం మీకు ఎలా కలిగింది? శారదా పీఠం స్థాపించింది మేము కాదు, చెప్పాలంటే ఈ శారదా పీఠం యొక్క హారిజన్ కర్ణాటక హాసన్ డిస్ట్రిక్ట్ హోలే నర్సీపూర్ అనే గ్రామం ఏదైతే ఉందో అక్కడ మా పరమ గురువుల యొక్క స్థానం అది. ఆ స్థానంలో ఉండి అక్కడ ఈ యొక్క ప్రస్థానత్రయ భాష్యం ఏదైతే ఉందో దానిని తెలుసుకోవాలని మా సచ్చిదానందేంద్ర సరస్వతి పరమేష్టి పరమగురు వారి సమాధికి నమస్కరించి అక్కడి నుంచి భారతదేశంలోనే సంస్కృత గ్రామం అని పేరుగాంచిన మత్తూర్ అనే ప్రాంతంలో కొంతకాలం అక్కడ చదువుకొని అక్కడ సన్నిసించి అక్కడి నుంచి వారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ ఉన్న సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయాన్ని ఇక్కడ నేను ఆంధ్రావాణి కాబట్టి ఇక్కడికి నేను వచ్చి ఇక్కడ తరలించాను. అంటే నా పీఠం సనాతనమైంది, నేను రావడం అనేది నూతనమైంది.